హలో అండి అందరికీ నమస్తే వన్ టు అవర్ ఛానల్ దేశంలో అత్యంత పవిత్రంగా భావించే చార్ద యాత్ర అయితే మనకు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన మనకైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి ఇది నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు మనకు ఇది ఉంటుంది గంగోత్రి యమునోత్రి కేదర్నాథ్ బద్రీనాథ్ ఆలయాలు తలుపులు అయితే ఆల్రెడీ తెచ్చుకునేసాయండి ప్రతి సంవత్సరం కూడా మనకు ఏప్రిల్ మే నెలల్లో ఎండాకాలంలో ఈ చార్ధామ్ యాత్ర అయితే ఉంటుంది అన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే హిమాలయాల్లో ఉండే దివ్యక్షేత్రాలు చలికాలం మంచుతో కప్పబడి ఉంటాయి ఆ సమయంలో ఆలయాలను మూసివేసి కేవలం వేసవి కాలంలో మాత్రమే ఈ ఆలయాలను అయితే తెరుస్తారండి చాలామంది వెళ్ళాలని కోరుకునే తీర్థయాత్రల్లో ఈ చార్ధామ్ అయితే ముందుంటుంది ఇది ఒక అడ్వెంచర్ లాగా అయితే ఉంటుందండి హిమగిరుల్లో ఎముకలు కొరికే చలిని తట్టుకుంటూ ఎత్తైన శిఖరాలను అధ్రోహిస్తూ ఈ యాత్ర అయితే సాగుతుంది అయితే చార్ధామ్ యాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన అలాగే అమేజింగ్ విషయాలను అయితే ఇప్పుడు తెలుసుకుందాం ప్రధాన చార్దాం చోటా చార్ధాంలు రెండు వేరు చాలా మందికి ఈ విషయం అయితే తెలియక రెండు కూడా ఒకటి అని అనుకుంటారు ప్రధాన చార్దాంలో రామేశ్వరం పూరి జగన్నాథ్ ఆలయం ద్వారకా బద్రీనాథ్ ఆలయాలు ఉంటాయి చోటాచార్ధాంలో బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ ఆలయాలు ఉంటాయి చాలామంది ఈ రెండిటి మధ్య వ్యత్యాసాలు సరిగ్గా తెలియవండి చోటాధామ్లో ఉండే ఆలయాలన్నీ ఉత్తరాఖండ్లోనే ఉంటాయి దాదాపు ప్రతి దేవాలయంలో శంఖం ఊదడం అయితే మనందరికీ తెలిసిందేనండి అయితే బద్రీనాథ్లో మాత్రం శంఖం ఊదడంపై నిషేధం ఉంది పురాణాల ప్రకారం కేదార్నాథ్ యొక్క ఇద్దరు రాక్షసుల్లో ఒకరు తన ప్రాణాలు కాపు పోడుకోవడానికి శంఖంలో దాక్కున్నాడని శంఖం ఊదడం వల్ల ఆ రాక్షసుడు బయటకి వస్తాడు అని అందుకే శంఖం ఊదడంపై ఇక్కడ నిషేధం విధించారని చెప్తారు ఇతర శాస్త్రీయ కారణాల వల్ల కూడా బద్రీనాథ్లో శంఖం ఊదడం అయితే నిషేధం ఉందండి ఇక్కడ ఉండే యమునోత్రికి సమీపంలో ఉన్న ఈ సూర్యకుండ్ అనే వేడి నీటి బుగ్గ పవిత్ర జలమని నమ్ముతారు ఈ నీటితో ప్రసాదాన్ని తయారు చేస్తారు సూర్యకుండ్ చుట్టూ మంచు హిమ నినాదాలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం నీరు చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ నీరు ఎనభై ఎనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిగా అయితే ఉంటుంది ఇక బద్రీనాథ్కి పేరు ఎలా వచ్చింది అనంటే పురాణాల ప్రకారం బద్రీనాథ్ దామ్ చెట్లతో నిండి ఉండేది విష్ణువు అక్కడికి వచ్చినప్పుడు ఒక పెద్ద బ్రుడి చెట్టు నీడలో ధ్యానం చేశాడు అని పురాణాలు చెప్తున్నాయి అయితే ఆ చెట్టు లక్ష్మీదేవి స్వరూపము అని కూడా అంటారండి అలా ఆ క్షేత్రానికి బద్రీనాథ్ అనే పేరు వచ్చింది అని చెప్తారు బద్రీనాథ్ దేవాలయం బౌద్ధ నిర్మాణ శైలిలో ఉంటుంది బద్రీనాథ్ ఆలయం ప్రస్తుతం ఉన్న ప్రదేశం ఎనిమిదవ శతాబ్దానికి ముందు బౌద్ధ యాత్రా స్థలంగా పరిగణించేవారు పాండవులు నిర్మించిన ఈ ఆలయం గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామండి ప్రస్తుతం ఉన్న ఆలయానికి పక్కనే ఉన్న కేదర్నాథ్ ప్రారంభ ఆలయాన్ని పాండవులు నిర్మించారని పురాణాలు చెప్తున్నాయండి కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఆస్తి కోసం రాజ్యం కోసం సొంత సోదరులను చంపామన్న అపరాధ భావంతో పాండవులు మోక్షం కోసం కైలాసానికి వెళ్తారు ఎద్దు వేషంలో దాక్కున్న శివుడిని ఎట్టకేలకు భీముడు గుర్తిస్తాడు భీముడు శివుడిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు శివుడు తన వీపు భాగాన్ని వదిలిపోయాడు అలా నేటికి కేదార్నాథ్లో శివుడిని ఎద్దు రూపంలోని వెనక భాగాన్ని పూజిస్తారండి ఇక ఈ ఆలయం విశిష్టతలా ఇప్పుడు చూద్దామండి కేదార్నాథ్ ఆలయాన్ని సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించారు అని అంటారు ఉత్తరాఖండ్లో రెండు వేల పదమూడవ సంవత్సరంలో మనకు భారీగా వరదలు వచ్చి అయితే వచ్చి అల్లకల్లోలాన్ని సృష్టించాయి ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయాయి భారీ భవనాలు నేలమట్టమయ్యాయి అయితే ఈ వరదలు కేదర్నాథ్ దేవాలయాన్ని మాత్రం ఏమీ చేయలేదండి కేదర్నాథ్ ఆలయాన్ని చెక్కు చెదరకుండా అలాగే ఉంది మనకు కర్ణాటకకు చెందిన వీరశైవులు కేదర్నాథ్ ఆలయంలో ప్రధాన పూజారులుగా ఉంటారు వీరినే రావల్ అని కూడా పిలుస్తారు రావల్ కేదర్నాథ్ ఆలయంలో పూజ చేయనప్పటికీ ఇతర పూజారులు రావల్ సూచనల మేరకు మాత్రమే ఇక్కడ పూజలనైతే నిర్వహిస్తారండి ఇది కేదార్నాథ్ ఆలయం యొక్క విశిష్టతని అలాగే ఇక్కడ నిషిద్ధమైన శంఖం ఎందుకైతే ఊదకూడదు అన్న దాని గురించి కూడా ఇప్పుడైతే చూసామండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి అన్నింటిని ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్